మాడాడి చెప్పేటప్పుడు అయితే నాకు భయం వేసిందండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి బాగా వస్తాయా రావా అనేది కొద్దిగా భయం అయితే వేసింది. కానీ ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత నాలో అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరిగాయండి. ఇక సెకండ్ టైం మా డాడీ చెప్పుకుంటానే నేనైతే ఓన్ గా ప్రిపేర్ చేయగలను అనే నమ్మకం అయితే నాలో వచ్చిందండి. కానీ నేను వేసిన బోండాలు ఒకసారి చూడండి, చిన్న చిన్న తోకలు అయితే వచ్చాయి. కానీ నాకంటే ఎక్స్పెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే ఇంకా బాగా ప్రిపేర్ చేస్తారు తోకలు రాకుండా. కానీ మీరు మా డాడీకి అయితే చాలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే విధంగా నాకు కూడా సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకెందుకండి మనం లేట్ చేయకుండా ఈ ఆలు బోండా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఆలు బోండాల కోసం అని చెప్పేసి హాఫ్ కేజీ ఆలుని ఉడకబెట్టి పట్టు తీసి ఈ విధంగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం తాలింపు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ప్యాన్ అనేది పెట్టుకుని ఇందులోనే ఒక గరిట ఆయిల్ అనేది వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కలిపి ఇందులోనే వేసేసుకోవాలి. దీన్ని కూడా లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే మనం 2 small size ఆనియన్స్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి, నైస్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అదే విధంగా 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడైతే మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయో ఇందులోనే కొద్దిగా పసుపు, అదే విధంగా కొద్దిగా సాల్ట్, కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని దీన్ని కూడా కొద్దిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే మనం స్మాష్ చేసుకున్న ఆలుని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసిన ఆలుని బాగా కలిపేసుకుంటూ ఇందులోనే కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం ఆలుకి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి ఇదంతా తీసేసుకోవాలి. ఇక ఫైనల్ గా ఆలు మసాలా అయితే రెడీ అయిపోయిందండి. దీని తర్వాత మనం శనగపిండి బ్యాటర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను 1/2 kg శనగపిండి అయితే తీసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి, అదే విధంగా కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి. దీనికి తోడు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని, ఈ జీలకర్ర అయితే ఆప్షనల్ అండి, మీరు జీలకర్రకి బదులు వామ్ వాడుకున్నా పర్వాలేదు. ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ ఉండలు కట్టుకుంటా బాగా కలిపేసుకోవాలి. ఏదైనా ఒక విస్కర్ తీసుకొని ఈ విధంగా ఉండలు కట్టుకుంటా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ మాత్రం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఒక వైపు నుంచి ఆయిల్ మరుగుతుండగా ఇంకో వైపు నుంచి మనం ఆల్రెడీ చేసుకున్న ఆలు మసాలాని రౌండ్ రౌండ్ గా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం బోండాలు వేసుకునేటప్పుడు సింపుల్ గా అయిపోతుంది కదా, అందుకండి. ఇదిగోండి, ఈ విధంగా మీడియం సైజ్ బాల్స్ లో అయితే నేను చుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ శనగపిండి బ్యాటర్ లో వేసుకొని ఈ విధంగా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా అన్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఆలుకి మొత్తం శనగపిండి మొత్తం పట్టించేసి కొద్ది కొద్దిగా హీట్ అయిన ఆయిల్ లో అయితే వేసేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఫస్ట్ టైం వేయడం వల్ల కొద్ది కొద్దిగా తోకలు అయితే వచ్చాయి. ఎక్స్పర్ట్స్ అయితే ఇంకా బాగా వేస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా బోండాలు అనేవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక జాలిలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ట్రిప్ అనేది వేసేసుకుందాం. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని కలిపి అన్ని బోండాలు కలిపి ఇందులోనే వేసేసుకోవాలండి. హాఫ్ బాయిల్ అన్ని బోండాలు అయితే వేసేసుకున్నానండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. రైట్ అండి, ఇంకా బోండాలు అయితే లైట్ గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి. ఇంకా ఒకటి ఒకటి అయితే మనం జాలిలోకి తీసేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఈ విధంగా నేనైతే మొత్తం తీసేసుకున్నాను. రైట్ అండి, ఇంకా ఫైనల్ గా అయితే మనకి ఆలు బోండా అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చేసేద్దామా. ముందుగా మనం ఒక బోండాని మిడిల్ కి ఇలా కట్ చేసి చూద్దాం. వావ్, చూసారు కదండి ఆలు స్టఫింగ్ తో ఎంత బాగుందో. వావ్, ఇంకా ఆలు బోండా అయితే సూపర్ గా ఉందండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ తో కలిసి